ఈ స్టోరీ 2013లో జరిగింది. ఇది నమ్మలేని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 2013లో కొత్తగా పెళ్ళైన బాలాజీ భావన అనే ఇద్దరు న్యూయార్క్కి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారు. అయితే వాళ్ళు గోవాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అయితే 31st రోజు నైట్ కల్లా గోవాలోకి చేరుకోవాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే 31st కల్లా గోవాకి చేరుకున్నారు. అక్కడ ఫేమస్ క్లబ్లో ఆ రోజు నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అలాగే వైన్ కూడా బాగా తాగారు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక సుమారు 2 గంటల సమయంలో బీచ్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. భావనకు దూరంగా ఒక మ్యాన్షన్ కనపడింది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అక్కడ చుట్టుపక్కల కూడా ఇల్లులు ఏవీ లేవు. తాగిన మత్తులో అక్కడికి వెళ్దామని భావన బాలాజీతో అంటుంది. దానికి బాలాజీ, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం, మార్నింగ్ వెళ్దాం అని అంటాడు. కానీ భావన ఆ మాటలు ఏవి పట్టించుకోదు. మనం ఖచ్చితంగా వెళ్ళాలి అంటుంది. ఇక బాలాజీ ఏమీ అనలేక సరే అని అక్కడికి వెళ్తారు. అక్కడ చూస్తే చాలా నిమానుష్యంగా ఉంటుంది. చాలా ఏళ్ళ నుండి అక్కడ ఎవ్వరూ నివసిస్తుండరు. ఆ మ్యాన్షన్కు ఉన్న కిటికీలు, అద్దాలు అన్నీ పగిలిపోయి ఉంటాయి. అయితే వాళ్ళు ఇద్దరు ఆ మ్యాన్షన్ దగ్గరకు వెళ్తారు. అక్కడ డోర్కి లాక్ వేసి ఉంటుంది. సో అయితే వెనుక డోర్ నుంచి వెళ్దాం అని భావన బాలాజీతో అంటుంది. బాలాజీ, నీకు వెనుక డోర్ ఉందని ఎలా తెలుసు అంటాడు. అంటే మామూలుగా సినిమాల్లో చూపిస్తారుగా, అలా ఉంటుందేమో అనుకున్నా అంటది. సరే వెళ్ళి చూద్దాం పదా అని బాలాజీ భావన ఇద్దరు ఆ మ్యాన్షన్ వెనక్కి వెళ్తారు. అక్కడ ఒక చిన్న డోర్ కనపడుతుంది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేసి చూస్తారు. లోపల అన్నీ చిందరవందరగా పడుంటాయి. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ గోడకి ఒక పెద్ద ఫోటో కనపడుతుంది. దాని దగ్గరకు వెళ్ళి చూస్తారు. అక్కడ ఒక బ్రిటిష్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. వీళ్ళు ఆ ఫోటోను చూస్తుండగా పైన నుంచి గ్లాసులు కింద పడిన శబ్దం వస్తుంది. అది విన్న భావన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంది. బాలాజీ మాత్రం ఆ బ్రిటిష్ వాళ్ళ ఫోటోనే చూస్తుంటాడు. భావన అని చూస్తే పక్కన భావన ఉండదు. మెట్లు ఎక్కి పైకి వెళ్తుంది. లైట్ కూడా భావన దగ్గరే ఉంటుంది. సో భావన త్వరగా పైకి వెళ్ళిపోతుంది. బాలాజీ దగ్గర లైట్ లేకపోవడంతో మెట్లు ఎక్కడున్నాయో తెలియక నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ వెళ్తుంటాడు. భావన మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక అక్కడ కారిడార్లో చివర ఒక రూమ్ కనపడుతుంది. ఆ రూమ్ దగ్గరికి నెమ్మదిగా వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఒక డోర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఉన్న సోఫాలో రక్తం పడి ఉంటుంది. ఆ రక్తంతో పాటు బాలాజీ కూడా అక్కడే ఉంటాడు. బాలాజీ చూడడానికి బ్లూ కలర్లో పైనిండా రక్తంతో ఉంటాడు. అది చూసి భావన షాక్ అవుతుంది. నువ్వేంటి ఇలా ఉన్నావు, ఇందాక కింద ఉన్నావు కదా, నా కొద్ది ముందే పైకి ఎలా వచ్చావు అని భయపడుతుంది. దానికి దూరంగా ఉన్న బాలాజీ ఒక్కసారిగా దగ్గరికి వస్తాడు. అది చూసి భావన భయంతో పరుగులు తీద్దామని వెనక్కి చూస్తుంది. వెనక కింద వీళ్ళు చూసిన ఆ బ్రిటిష్ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఆ పాప వచ్చి భావన గొంతు పట్టుకుంటుంది. తన కళ్ళలో నుండి కూడా రక్తం వస్తుంది. ఆ అరుపులు విని బాలాజీ పైకి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడికి వచ్చి చూస్తే భావన అక్కడ ఉండదు. కానీ బాలాజీ ఎక్కడికి వెళ్ళావు భావన అని అరుపులు వేస్తూ అన్ని గదులు వెతుకుతాడు. అయినా సరే ఎక్కడా కనపడదు. కొద్దిసేపటికి కిటికీలో నుంచి చూస్తే భావన ఆ మ్యాన్షన్ బయట పడి ఉంటుంది. అది చూసి బాలాజీ తొందరగా మెట్లు దిగి
వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ భావన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. బాలాజీకి ఏమీ అర్థం కాదు ఇక్కడికి ఎలా వచ్చింది అని. సరే అని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు భావనని రాత్రి ఏమన్నా గుర్తుందా అని అడుగుతాడు. దానికి భావన ఆ పైన ఏమైందో నాకు ఏమీ గుర్తులేదు అని అంటుంది. దానికి బాలాజీ భావనను మనం ఆ మ్యాన్షన్లోకి వెళ్ళగానే నువ్వు ఒకటి గమనించావా అని అంటాడు. దానికి భావన ఏంటి అని అడుగుతుంది. ఆ బ్రిటిష్ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న తన వైఫ్ అచ్చం నీలాగే ఉంది, అందుకే నీకు అలా జరిగిందేమో అని నాకు అనుమానం వేస్తుంది అని బాలాజీ భావనతో అంటాడు. సో ఏది ఏమైనా మనం ఇంకోసారి అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు అని అనుకొని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చేస్తారు. సో అలా ఎందుకు జరిగిందో, ఆ ఫ్యామిలీ ఎవరో, ఆ మ్యాన్షన్ స్టోరీ ఏంటో, ఇవన్నీ ఒక మిస్టరీగా మిగిలిపోయాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.